వారిని చూసి మేము కూడా ఈ స్ఫూర్తితోటి మేము కూడా ఏదో ఒక కార్యక్రమం చేయాలని చెప్పేసి వచ్చిన కార్యక్రమం పెట్టుకొని మా ఎమ్మెల్యే గారు కుమార్ గారి ద్వారా ఇవ్వాలని చెప్పేసి అడుగుతున్నాను. ఏది ఏమైనా కానివ్వండి, భయంతో ఈ నలుగురు భయంతో సస్తున్నప్పుడు ఒక కృష్ణమోహన్ గారి బయటికి వచ్చి భయపడాల్సిన అవసరం లేదు, ఈ పద్ధతులు పాటించండి, ఇంట్లోనే ఉండండి, దురంతరంగా ఇట్లా ఈ విధంగా మీటింగ్ చేయండి అని చెప్పేసి ధైర్యం చెప్పినప్పుడు అసలు ఆ భయంతో సావాల్సిందే. అప్పుడు ఈయన చెప్పిన తర్వాత ఒక ధైర్యం వచ్చి ఈరోజు చాలామంది కూడా అప్రిషియేట్ చేస్తున్నారు. అంతేగాని చేస్తున్న దాన్ని చెడగొట్టడం ఏదో మాటలు చెప్పడం అనేది అది మనిషిగా మనిషి బుద్ధి కాదు. అది అది కార్మికుడు అనేవాడు పనిచేయందే మనిషి యొక్క జీవన రథచక్రం ముందుకు సాగినటువంటి పరిస్థితి. కానీ దాన్ని ప్రపంచంలో చాలామంది విస్మరించారు. యంత్రాలు వచ్చేసినాయి, కార్మికులతో పని లేదు, మనుషులతో పని లేదు అనేటువంటి భావన ఈరోజు కరోనా సందర్భంగా కేవలం కార్మికులు పని చేయనందువల్లే ఉత్పత్తి ఆగిపోయింది. అంటే కరోనా రోగం వల్ల, వైరస్ వల్ల కార్మికుడు పని చేయట్లేదు. బట్ కార్మికుడు యంత్రాలు లేక కాదు, సహజ వనరులు లేక కాదు, ఫ్యూయల్ లేక కాదు, కార్మికుడు వెళ్ళి పరిశ్రమలో పనిచేయనందువల్ల ఉత్పత్తి ఆగిపోయింది, ప్రపంచం ఆగిపోయింది. దిస్ ఈజ్ ద గ్రేట్నెస్ ఆఫ్ ద కార్మికుడు. ఈ మేడే సందర్భంగా నాకు తెలిసి సునామీ చాలా నష్టాలు తీసుకొచ్చినా కొన్ని ప్రయోజనకరమైన మనం ఆలోచనాత్మకమైనటువంటి మనం ఆత్మపరిశీలన చేసుకోవాల్సినటువంటి కొన్ని అంశాల్లో ఇలాంటిది కార్మికుడు కష్టపడేవాడికి మనం కళ్ళు మొక్కాలి. అలాంటిది ఒక రకమైనటువంటి చులకన భావన వచ్చింది ఈ మధ్యకాలంలో. యంత్రాలు వచ్చినాయి, మరి ముఖ్యంగా కొంచెం డబ్బులు ఉండాలో మేము ఎలా అయినా బతకగలం, బతకలేకపోతున్నాం, గమనించారు లేదు ఈ 40 రోజులు ఎందుకు బతకలేకపోతున్నాం, పని చేసుకోలేదు, ఎవరు పని చేయలేదు, మనం చేయలేదు. కూలి పని చేసేవాళ్లే కార్మికులు పరిశ్రమకు వెళ్ళి పని చేస్తేనే మనం బతుకుతున్నాం. అది మేడే సందర్భంగా నేను దయచేసి ఎవరైతే ఈ భావనలో ఉండాలో వాళ్ళు ఆత్మపరిశీలన చేసుకుని మళ్ళీ రేపటి నుంచి కార్మికుడిని బాగా గౌరవించి అతనికి పనికి తగ్గ వేతనాన్ని ఇచ్చి అతను బాగుంటేనే సమాజం మనం బాగుంటాం అనేటువంటి భావనలో మనం దైనందిన జీవితంలో ఉండాలని తెలియజేసుకుంటూ, అలానే మా మిత్రులు ఆత్మీయులు నాకు సోదర సమానులు సమీప గారు, నేను రాజకీయాల్లోకి వచ్చిన 20 సంవత్సరాల నుంచి అది రాజకీయంగానో లేదా కులమనో మతమనో కాకుండా నా కుటుంబ సభ్యుడిగా నాకు ఆత్మీయుడిగా ప్రతి విషయానికి చేదోడు వాదడుకున్నటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి తనతో పాటు మీ అందరికీ తెలుసు వేటపాలెం మన జిల్లాలో బాణంబీడికి ఉన్నటువంటి ప్రాధాన్యత. బాణంబీడి వాళ్ళ ఫ్యాక్టరీ తరపున, వాళ్ళ కుటుంబం తరపున ఈ పవిత్రమైనటువంటి రంజాన్ మాసంలో పేద ముస్లిమ్స్ కొంతమంది ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో ఈ చిన్న బజార్ సెంటర్లో కానీ, అలానే ఇమాం నగర్లో కానీ, అలానే మన పెద్ద బజార్లో కానీ